ఆస్ట్రాజెనెకా తయారీ కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసిస్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయంటూ ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా భారత తయారీ కోవాక్సిన్ టీకా కూడా అంత సురక్షితం కాదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న కౌమార దశలో ఉన్న మహిళలపై ఈ టీకా తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తోందని, వారికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. బనారస్ హిందూ యూనివర్సిటీ 1024 మందిపై అధ్యయనం నిర్వహించారు. అందులో 47.9 టీనేజర్స్, 124 మంది పెద్దల్లో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఇక మహిళల్లో ఋతుక్రమ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చినట్లు కనిపెట్టారు. ఇక 4.7% మందిలో నరాల సంబంధిత వ్యాధులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి కోవాక్సిన్ తీసుకున్న మహిళల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని కోరుతున్నారు. సంవత్సరంలో కోవిడ్-19 కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ వ్యాధి కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ క్రమంలో దేశంలోని పలు కంపెనీలు కరోనా వైరస్పై రీసెర్చ్ చేసి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్ను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు కీలక కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేయగా అందులో కోవాక్సిన్ కూడా ఒకటి. అయితే మొదట భారత్ తయారు చేసిన కోవిషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కోర్టులో సంస్థ ఒప్పుకోగా, ప్రస్తుతం కోవాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.